విహార యాత్ర, శుభకార్యాలు, పుణ్యక్షేత్రాల సందర్శన ఇలా జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనం రైలు ప్రయాణం చేస్తుంటాం. 110,000 కిలోమీటర్ల నెట్వర్క్తో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన దేశం భారత్. తక్కువ ధరలో అత్యధిక మందికి అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గం ఇది. నిత్యం వేలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణికుల భద్రత సౌకర్యం కోసం భారత రైల్వే విభాగం అనేక చర్యలు తీసుకుంటోంది. ప్రయాణ సమయంలో ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే బీమా సదుపాయం కూడా కల్పిస్తోంది. అయితే చాలా మంది టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఇన్సూరెన్స్ ఆప్షన్ ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ప్రమాదాల గురించి అప్పుడప్పుడు వింటూనే ఉన్నా బీమా తీసుకోవడంపై మాత్రం పెద్దగా శ్రద్ధ పెట్టరు. కానీ ఊహించని ప్రమాదం సంభవిస్తే కష్ట సమయంలో కుటుంబానికి భరోసా ఉండాలంటే బీమా చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలోనే ఐఆర్సిటిసి ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ పేరిట ప్రయాణికులకు బీమా సదుపాయం కల్పిస్తోంది. కేవలం 35 పైసలతో 10 లక్షల బీమా అందిస్తోంది. ప్రయాణికుడు మరణించినా లేక శాశ్వత అంగవైకల్యానికి గురైనా 10 లక్షల బీమా, పాక్షిక అంగవైకల్యానికి 7.5 లక్షలు, గాయాల పాలైతే ఆసుపత్రి ఖర్చులకు 2 లక్షలు, ప్రమాదవశాత్తు ప్రయాణికుడు మరణిస్తే మృతదేహ తరలింపు ఖర్చుల కింద 10,000, ఉగ్రవాద దాడులు, దొంగతనం, దోపిడి, అల్లర్లు, ప్రమాదవశాత్తు ప్రయాణికుడు రైలు నుంచి పడిపోవడం, రైళ్లు ఢీకొనడం, పట్టాలు తప్పడం వంటి ప్రమాదాలన్నింటికీ బీమా వర్తిస్తుంది. అయినప్పటికీ టికెట్ బుక్ చేసుకునే ముందు ఒకసారి బీమా కల్పిస్తున్న సంస్థ నియమ నిబంధనలు, షరతులను క్షుణ్ణంగా తెలుసుకోవడం మంచిది. భారత రైల్వేలో ప్రయాణించే ఎవరైనా ఈ బీమా సదుపాయాన్ని పొందొచ్చు. అయితే ఆన్లైన్ లేదా మొబైల్ యాప్లో రిజర్వేషన్ చేసుకునే వారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. విదేశీయులు, 5 ఏళ్లలోపు పిల్లలు బీమా సదుపాయానికి అర్హులు కాదు. ఇన్సూరెన్స్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని టికెట్ బుక్ చేసుకుంటే కన్ఫర్మ్ అయిన వెంటనే మీ మొబైల్, ఈమెయిల్ కు సందేశం వస్తుంది. తర్వాత నామినీ వివరాలు నమోదు చేయడానికి ఓ లింకును కూడా పంపుతారు. మరణం, అంగవైకల్యం, గాయాలు వీటికి మాత్రమే బీమా వర్తిస్తుంది. లగేజీ చోరీ, రైలు ఆలస్యం వల్ల సంభవించే నష్టం, రైలు ఆలస్యమైనప్పుడు అయ్యే నివాస భోజన ఖర్చులకు బీమా ఉండదు.